పేదలందరికీ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, ప్రతి పేద మనిషికి, ప్రతి విద్యార్థికి కానీ, ప్రతి ఆడ మనిషికి కానీ, ఆసరా కానీ, ఇంకోటి కానీ, ప్రతి దాన్ని అకౌంట్ ద్వారా ప్రతి మనిషి వ్యక్తికి డైరెక్ట్గా అందేటట్లు చేశారు. ఇంతకు ముందు టీడీపీ ఉన్న ప్రభుత్వంలోన ఎవరు కమిటీ మెంబర్లు ఉంటే వాళ్ళు కాలు పట్టుకుంటే, వాళ్ళు చేయి పట్టుకుంటే, వాళ్ళు చేతిలేకపోయి వాళ్ళు కాలు పట్టుకుని ఓటేస్తామంటే వాళ్ళకి ఓటు, వాళ్ళ స్వార్థాలకి వాళ్ళ అమౌంట్ వేసి వాళ్ళు తిన్నారు. కానీ ప్రతి పేదవానికి ఎవరికి న్యాయం చేయలే. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి పేదవానికి న్యాయం చేసినాడు. ప్రతి కులానికి, ప్రతి కుల మత భేదాలకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు టీడీపీ ప్రభుత్వం. అదే విధంగా చూస్తే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఉందో, ఈ తెలుగుదేశం ఒక పక్క, జనసేన ఒక పక్క, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల కూడా మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంది. ఇలా ముగ్గురిని దాటుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా? ఏకదాటిగా 100 మంది కుప్పేసుకొని వచ్చిన ఒక్కడే వస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మన పేదవానికి న్యాయం చేసిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే ప్రభుత్వం చేయలే. అదే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేసి మన నిరుపేదల్ని నీళ్ళని గోతులో పారేసిపోయినారు వాళ్ళు కాంగ్రెస్. నేను వస్తున్నాను వైఎస్ రక్తాలే, ఈ రోజు వచ్చి నేను చేస్తాను అని చెప్పేసి నమ్మమా. వాళ్ళు ఏం చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు నమ్మమా. ఆ రోజు 10 ఏళ్ళ ముందు వాళ్ళు ఏం చెప్పారు, మేము గెలిచి ప్రత్యేక హోదా ఇచ్చి మనం న్యాయం చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికన్నా అని. వాళ్ళు చేయలే. మనకి అదే రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పడిచి వాళ్ళు చేసి సోనియా గాంధీ గారు మమ్మల్ని అన్యాయం చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విడదీసి చాలా అన్యాయంగా చేసిపోయినారు వాళ్ళు. అదే మన జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల మనకి పేదవారికి, ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేశాడు. లోకేష్ ఆయన మంగళగిరి కాదు, కుప్పంలో ఎక్కడ పెట్టుకున్న డిపాజిట్ లేకుండా గల్లంత అవుతాడు. పప్పు అనేది ఆయన డిపాజిట్ గల్లంత అవుతాడు. రాజు చంద్రబాబు కూడా గెలవడానికి డిపాజిట్ గల్లంత అవుతాడు. వచ్చినందుకు జగన్ అన్న, మా ఈ నియోజకవర్గంలో ఆడపడుచులకి ఆసరా ఫంక్షన్, ఆసరా కార్యక్రమం చేయనందుకు వచ్చినందుకు సీఎం జగన్ అన్నకి చాలా రుణపడి ఉన్నాం మా నియోజకవర్గం తరఫున. జై జగన్. పులివెందుల రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి సింహం సింగల్గా ట్రై చేస్తుంది. పంతులు గుంపులు గుంపులుగా వచ్చిన ఏమి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పత్రిక వాళ్ళు వైఎస్ పేరు ఆమెకి అటాచ్మెంట్ చేయకూడదు. బ్రదర్ అనిల్ లోడ్ చేసుకో. బ్రదర్ అనిల్ ఆయన ఇంటి పేరు ఏదైతే ఉందో ఆమెకి యాడ్ చేసి ఆమెను పాల్పాటు చేసుకోమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, మీరే విలేకరుల తరఫున నేను ఆమెకి సోనియా గాంధీకి ఛాలెంజ్ చేస్తున్నా. బ్రదర్ అనిల్ వాళ్ళ ఇంటి పేరు అయితే ఏదైతే ఉందో షర్మిల మున్సిపల్లి షర్మిల అనే పేరు రాసుకొని ఆమెను ప్రచారం చేసుకోమని కాంగ్రెస్ పేరుతున్న తరఫున. మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వైఎస్ షర్మిలను అంటే మేము బాగా చాలా తీవ్రంగా ఖండిస్తాం ఆయమ్మని. ఇప్పుడు అదే విధంగా వైఎస్ షర్మిల కాదు, వైఎస్ షర్మిల వాడకూడదు అమ్మ. మున్సిపల్లి షర్మిల అంటేనే మర్యాద. ఆమెకి ఏదన్నా కూడా తెలంగాణలో మేము అక్క మేము అన్యాయం చేసినాం చాలా. ఆమె 2 తరగతి పవన్ కళ్యాణ్ అట్లో మన ఆంధ్రప్రదేశ్కి ఆయమ్మ అట్లయింది ఇప్పుడు.